బైంసాలో జరిగిన ఘర్షణలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘర్షణలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టపరమైనటువంటి ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గత అనేక రోజులుగా మరి 30-40 సంవత్సరాలుగా వరుసగా బైంసాలో घर्षण जरग्न वर्ग वरुकर दाड़ चेयर इधर मैं का इटने दाड़ जरग्न मल्ली मूड रोज कृतम जरग्न वरस दीन मरी को विद्रोह शक्त स्पष्ट मत सामरस्या देबतीय कोसम अभी సామాన్య ప్రజలను హింసించడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ విషయంపైన నేను డీజీపీ గారితోటి రెండు సార్లు మాట్లాడాను. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలని శాశ్వత ప్రాతిపదికన మరి మతకలాలు జరగకుండా దాడులు జరగకుండా ఘర్షణలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను డీజీపీ గారిని కోరాను. ఈ విషయంపైన హోం శాఖ మంత్రి అయినటువంటి అమిషా గారి కోటగా విషయాలన్నీ చెప్పాను. ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయంపైన చర్చిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం శాంతి భద్రతలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు కాకుండా ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి శాశ్వత ప్రాతిపదికన అక్కడ మత సామరస్యాన్ని రక్షణ కల్పించే విషయంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.